మాధురి దీక్షిత్ లా మై మరిచిపోతే నేను అనిల్ కపూర్ లా హత్తుకు పోయాను. నువ్వు కాజల్ లా కన్ను కట్టావు. నేను షారుక్ ఖాన్ లా ముద్దు పెట్టి నువ్వు రామిరెడ్డి లా రెచ్చిపోతే నేను విజయశాంతిరా పళ్ళు రాలగొడతాను. ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నావు? లేకపోతే నీ రూట్ లో వస్తాను అనుకున్నావా? చూడు, ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ హీరోగా ఉన్నావు. నిన్ను జీరో చేసి ఈ కాలేజ్ నుంచి బయటికి పంపించకపోతే నా పేరు సుప్రియ కాదు. చూడు మర్దల్స్, మగాళ్ళతో పెట్టుకున్న ఆడదానికి పుట్టగతులు ఉండవని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్రని చెరిపేస్తా. పాపం పాప బేర్ లెవెల్లో ఛాలెంజ్ చేసేసింది. ఏమైపోద్దో ఏంటో. అయ్యో అలా పడిపోయారేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్మలను అంతగా ఆకర్షించినదన్న మాట. పావు గారు, అయ్యా అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చి కాదు, శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి. ఏమది మిలిటరీ హోటల్? అవునండి, మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు, మేకలెవురు, చేప పులుసు, పీతలు, రొయ్యలు, పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసం అమ్ముతాయి ఏమిటండి? అవన్నీ నీచు పదార్థములు కదా. అవి ఏమిటో నిజము కాదా? నీచమేమున్నది బావగారు, ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుతుంటిరి, లాండ్రీలు నడుపుతుంటిరి, చెప్పులు కుట్టుతుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుతుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అక్కడితో పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తంబులాలు మార్చేసుకుందాం. ఎర్రా బాయా, నేను శచ్చికల్లొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తణుకులో పుణుకుల ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడినో ఈడికి నా డాక్టర్ నిస్తానా? చేస్తే ఇవ్వను. మా గజపదానికి ఏం తక్కువని? మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో రెండు ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో మూడు కోళ్ల ఫారాలు ఉన్నాయి. మీ కోళ్ల ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచి లేసు పాదం ముందు దిగతుడుపు. పైగా మారుతి వెన్ లాంటి నా డాటర్ కి లేలంటు లారి లాంటి ఈ బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టర్, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు, ఆ ప్యాచి లేసు పాదం అయితే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? గెట్ అవుట్. జూలీ, నా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా నిన్ను? ఏం చేస్తావురా?